రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆక్సిజన్ కేటాయింపులను 910 మెట్రిక్ టన్నులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 24న రాష్ట్రానికి 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని, అయితే అప్పుడు రాష్ట్రంలో కేసులు 81471 కేసులు ఉన్నాయని లేఖలో వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్ బాధితుల సంఖ్య 187,000 దాటిందని, కేంద్రం కేటాయిస్తున్న ఆక్సిజన్ బాధితుల చికిత్సకు సరిపోవటం లేదని పేర్కొన్నారు. చెన్నై నుంచి ఆక్సిజన్ సరఫరాలో ఆలస్యమే తిరుపతిలో 11 మంది మృతికి కారణమైందని ప్రధానికి జగన్ వివరించారు. తమిళనాడు, కర్ణాటక నుంచి వస్తున్న ఆక్సిజన్ సరఫరాను పెంచకపోతే సంక్షోభకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బళ్లారి నుంచి ప్రస్తుతం 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతుందని, దీన్ని 150 మెట్రిక్ టన్నులకు పెంచాలని కోరారు. అలాగే ఒడిశా నుంచి 210 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతుందని, దీన్ని 400 మెట్రిక్ టన్నులకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు 20 ఎంఎల్ఓ ట్యాంకర్లను అదనంగా రాష్ట్రానికి ఇవ్వాలని సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో కోరారు.